టీడీపీ అధినేత చంద్రబాబు తనకు సీటు కేటాయించకపోవడం అన్యాయమని కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ నేత వరదరాజులు రెడ్డి మండిపడ్డారు. ఆర్థికంగా నష్టపోయి పార్టీ కోసం ఎంతగానో పనిచేసినట్లు సర్వే రిపోర్టులు అనుకూలంగా వచ్చినా తనకు సీటు కేటాయించకపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వకుండా బాధపడడం మంచిది కాదని, కార్యకర్తల నిర్ణయం మేరకే తన రాజకీయ భవిష్యత్ ఉంటుందని చెబుతూ ఉన్న టీడీపీ నేత వరదరాజులు రెడ్డితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ప్రధానంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మల్లెల లింగారెడ్డికి తెలుగుదేశం అధిష్టానం టికెట్ ఇవ్వడంతో వరదరాజుల రెడ్డి వర్గం దీన్ని విభేదిస్తోంది. ఎంతో కాలంగా పార్టీకి సేవ చేసిన తమను గుర్తించడం లేదని, సీఎం రమేష్ జోక్యం వల్లనే తమకు టికెట్ రాకుండా పోతుందని వరదరాజుల రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి వార్డులో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో తనకంటూ ఒక వర్గం ఉన్న వరదరాజులరెడ్డి వర్గం ఈరోజు తీవ్రమైన అసంతృప్తి అసమ్మతితో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరదరాజులరెడ్డి గారి కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీకి సంబంధించిన ఆయన అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పార్టీ ఫ్లెక్సీ బ్యానర్లు చించడమే కాకుండా పార్టీకి అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి వచ్చి వరదరాజులరెడ్డి గారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఆయన తన పట్టు వేయడం లేదు. ఇంతకాలం సేవ చేసినందుకు పార్టీ ఇచ్చే గుర్తింపు ఇదే అని ఆయనకు ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం మనతో వరదరాజులరెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాను. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీకి గత 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మీకు టికెట్ రాకుండా పోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు 2014లో నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సర్వేల ప్రకారము ఇక్కడ ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా పార్టీలోకి వచ్చినాం కాబట్టి గెలుపులు ఓటములు సమానంగానే తీసుకోవాలనుకున్నాం. అప్పుడు ఒక మున్సిపాలిటీని గెలిపించుకున్నాం, ఒక మండలాన్ని గెలిపించుకున్నాం, ఒక ఎమ్మెల్యే ఒక మండలాన్ని ఓడిపోయినాం. అప్పటి నుంచి నిరంతరము పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా నష్టపోతూ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కటి చేసినాం. ధర్మ పోరాట సభ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరిగినంత విధంగా ఇక్కడ అంత గొప్పగా చేసినాం. ప్రొద్దుటూరు పట్టణం నుంచి 60,000 మంది ప్రజలను తరలించినాం. లక్షా 20,000 మందితో ధర్మ పోరాట సభ జరిగినాం. వీటన్నిటి కూడా ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోయినాం. అయినా కూడా పార్టీలో ఉన్నాం, పార్టీ కార్యక్రమాలు చేయాలని మేము చేస్తా ఉండబడినప్పటికీ అన్ని సర్వే రిపోర్ట్లలో నేను ఎక్కడో ఆకాశాన్ని ఉన్నా వాళ్ళు భూమి మీద ఉండే సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు కానీ ఏ దాంట్లో వేసుకున్నా నేను అందరికంటే పైన ఉండా, నేను మిద్ద మీద ఉంటే వాళ్ళు కింద ఉన్నారు. ఆ పరిస్థితిలో సర్వే రిపోర్ట్లు ఉండబడినప్పటికీ కూడా ఇప్పుడు కేవలము రమేష్ నాయుడు గారి చెల్లుబాటు అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మాకు టికెటు ముఖ్యమంత్రి గారు ఇవ్వకుండా పోవడం జరిగింది. ఆయన చెప్తా ఉంటాడు జెండా మోసడానికి పార్టీ చేసినందుకు, కానీ ఎక్కడ పోయినా ఆయన జెండాలు మోసింది, పార్టీలు మోసింది. ప్రధానంగా రమేష్ నాయుడు మాట చెల్లుబాటు అవుతుంది అన్న కారణంతో ఆయన చంద్రబాబు నాయుడు తన స్థానాలను పోగొట్టుకునే పరిస్థితి ఉందా? ఇక్కడ తప్పనిసరిగా ఆయన మాటకు లోపడిపోయి ఇక్కడ పోగొట్టుకునే పరిస్థితికి వచ్చినాడు. ఇక్కడ అత్యధికంగా సర్వేలు ఉంటే ఎందుకు వెళ్ళే మరి సర్వేల ప్రకారము బయట వ్యక్తుల నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి ఎందుకు పెడతామని మాట్లాడతారు. కాబట్టి ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు ఆయన మాట పార్టీలో ముఖ్యమంత్రి దగ్గర ఆయన మాట చెల్లుబాటు అయినంత వరకు మాకు ఆ పార్టీలో ఉండబడిన ఎలాంటి భవిష్యత్తు మాకు ఉండదు. కాబట్టి మేము పార్టీలో ఉండాలనుకోవడం కానీ ఇప్పుడు అభ్యర్థికి మేము చేయాలని కానీ అనుకోవడంలే. మీ పూర్తి నిర్ణయం ఇదేనంటారా? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఇంకా 2-3 రోజుల్లో కార్యకర్తలందరూ పల్లెల నుంచి పట్టణాల నుంచి అందరూ వచ్చి కలుస్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున, ఈరోజు పెద్ద ఎత్తున, రేపు మొన్నాడు ఇంకా చాలామంది వచ్చి కలుస్తామని ఫోన్లు చేస్తున్నారు. అందరి అభిప్రాయము చివరిగా 35 సంవత్సరాల నుంచి నన్ను ఇంతటి వారిని చేసిన కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం, దానికే కట్టుబడి ఉంటా. తను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా లేకున్నా తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం ఏ స్థాయిలో అయినా కూడా పోరాటం సాగిస్తానని వరదరాజులరెడ్డి చెప్తున్నారు. సీఎం రమేష్ సీఎం చంద్రబాబుకు దత్తపుత్రులా ఉన్నారని, ఆయన మాటే విధంగా ఈ ప్రాంతంలో చెల్లుతోందని, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు పార్టీలో కల్పిస్తున్నా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ను దూరం పెట్టేంత వరకు తాము పార్టీలో ఉండేది లేదని, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి సహకరించేది లేదని కూడా తేల్చి చెబుతున్నారు వరదరాజులరెడ్డి గారు. కెమెరామెన్ సతీష్తో చంద్రమోహన్ రాజు, ఏపీ 24/7.